नमस्ते वेलकम बैक टू अवर चैनल इवाल्टी वीडियो लो टेस्टी गा पॉपकॉर्न एला तैयार चेसुकोवालो चूद्दाम चाला क्रिस्पी गा टेस्टी गा उंटायंडी नार्मल गा अंदरिकी तेलिसे उंटुंदी कानी मन ऑयल तो चेस्तां कदा बटर तोटे ओक्कसारी ट्राई चेयंडी चाला टेस्टी गा उंटाई चैनल एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल क्लिक चेसी ऑल नी सेलेक्ट चेसुकुंटे नेनु ए वीडियो अपलोड चेसिना कूडा मीकु नोटिफिकेशन वस्तुंदी अलागे लाइक चेयंडी शेयर चेयंडी ఇప్పుడు మనం పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు రెండు స్పూన్ల బటర్ కూడా వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యి పచ్చివాసన పోయాక సుమారుగా నేను రెండు పిరికిళ్ళ వరకు కార్న్ తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా అంటే బటర్ ఎక్కువగా ఉంటేనే కార్న్ మంచిగా పాప్ అవుతాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే కార్న్తో పాటు నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. తర్వాత మనకి పాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పప్ పప్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఆగిపోగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే మనకి వేడి వేడిగా ఎమ్మి ఎమ్మి మన పాప్కార్న్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పాప్కార్న్స్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా కార్న్స్ ఎలా క్రిస్పీగా ఉన్నాయో, క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధువులకి, అలాగే మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.